ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్ 3-2 సమర్థించిన సుప్రీం. లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా సిసోడియా సన్నిహితుడు దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ సుప్రీంలో సిబిఐ పిటిషన్. తెరపైకి మళ్లీ నేషనల్ హెరాల్డ్ కేసు, రాహుల్ను ఈడీ మరోసారి ప్రశ్నించే అవకాశం. హేమంత్ సోరెన్కు ఊరట, హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే. ఢిల్లీకి తమిళసాయి, సాయంత్రం అమిత్ షాతో భేటీ. మునుగోడులో ఓడి గెలిచామన్న బీజేపీ, ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నారన్న టీఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుకు 4 రోజుల సమయం, పత్రికల్లో టీఆర్ఎస్ నోటిఫికేషన్. షోకాజ్కు జవాబిచ్చా, కాంగ్రెస్లోనే ఉన్నా క్లీన్ చిట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానన్న వెంకట్రెడ్డి. అవినీతి అధికారులపై కథనాలు, ఆంధ్రజ్యోతి విలేకరిపై వరంగల్ కలెక్టర్ అనుచిత నిర్ణయం. ఏపీలో శాంతి భద్రతల వైఫల్యం, గవర్నర్కు టీడీపీ ఫిర్యాదు. కలెక్టర్ వర్సెస్ జేసీ, అనంతపురం స్పందనలో రచ్చ. రోజాకు ఆహ్వానం పలకని ఆలయ చైర్మన్, శ్రీశైలంలో ప్రోటోకాల్ వివాదం. ఏ విచారణకైనా సిద్ధం, పోలీసుల నోటీసులపై కుండ బద్దలు సుబ్బారావు స్పందన. తిరుమలలో రాజకీయ ఉపన్యాసాలు వద్దు, రాజకీయ పార్టీలకు పరిపూర్ణానంద హితవు. విజయవాడ కృష్ణలంక కానిస్టేబుల్స్ నిర్వాకం, హోంగార్డు ఉద్యోగాల పేరుతో లక్షల్లో వసూళ్లు. శ్రీకాకుళం జిల్లాలో దారుణం, ఆస్తి గొడవలతో 2 మహిళలపై కంకర పోసిన ప్రత్యర్థులు. అంబులెన్స్ ఇవ్వని ఖమ్మం ప్రభుత్వాసుపత్రి సిబ్బంది, చిన్నారి మృతదేహాన్ని బైకే తీసుకువెళ్లిన తండ్రి. పొలంలో సన్నీ లియోన్ ఫ్లెక్సీ, మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు వినూత్న ప్రయత్నం. బెంగళూరులో విద్యార్థిని బలి తీసుకున్న డ్రైవర్ నిర్లక్ష్యం, నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఢీకొట్టిన క్రేన్. లాభాల నుంచి నష్టాల్లోకి, ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్లు.